పరమ శాంతి ఈ రోజు చేయాల్సిన పురుషార్థం బాపూజీ చెప్తూ ఉన్నారు మీరు మాస్టర్ భగవానులుగా ఉన్నారు అనగా విశ్వ కళ్యాణకారిగా అనగా దాతలుగా అయ్యి ఉన్నారు అంటే మీ తనువు మనసు ధనము సంబంధ సంపర్కంతో సహా ఇతరులకు సుఖాన్ని ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు మాస్టర్ భగవానులు ఎవరైతే అన్నిటికీ న్యారాగా బాపుకి ప్యారాగా ఉంటూ ఉంటారో వాళ్ళే విశ్వ సేవ విశ్వ కళ్యాణం అనేది చేయగలరు ఎవరితోటైనా సరే తగులుపాటు ఆధీనత ఉంటే విశ్వ కళ్యాణం చేయలేరు ఎవరు అయితే సంపూర్ణ సమర్పణ భావన ఉంటుందో వారే విశ్వ పరివర్తన విశ్వ సేవ అనేది చేయగలరు మన్ బుద్ధి తోటి పూర్తిగా ఎంటీగా ఖాళీగా ఉండే వాళ్ళే ఎప్పుడూ కూడా చిక్కుల్లో పడరు ఎక్కడైతే చిక్కుల్లో పోకుండా ఉంటారో కళ్యాణకారిగా వాళ్ళు అవగలుగుతూ ఉంటారు చూడండి మీ యొక్క రచన భక్తులు దేవి దేవతలు కూడా మీ నుండే సంపూర్ణ ఆరోగ్యము ధనము సుఖమయ సంబంధమును కోరుకుంటూ ఉన్నారు అనగా వాళ్ళ లోపాలను మీ ద్వారా పూర్తి చేసుకోవాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మరి మీరు వీటన్నిటిని పొందుతూ అన్నిటికీ అతీతంగా ఉంటూ బురద ఉంటలో ఉంటూ వజ్ర సమానంగా ఉన్నారు కాబట్టి మీరు ఇతర్లకు ఇవ్వగలుగుతూ ఉంటారు 100% బాపుపైన నిశ్చయం ఎవరికైతే ఉంటుందో ఎవరికైతే సంపూర్ణ సమర్పణ భావన ఉంటుందో వాళ్ళే డైమండ్ లాగా కాగలరు ప్రతి ఒక్క పరిస్థితి మిమ్మల్ని పరిపక్వం చేయుటకే ఉన్నతమైనటువంటి పదవిని ఇప్పించుటకే నిమిత్తం అవుతూ ఉంటుంది ప్రతి పరిస్థితి లో కూడా మీరు ఫుల్ పాస్ అవుతూ ముందుకు వెళ్ళండి పరీక్షలు వచ్చినా సరే అవి మీ బలహీనతనే పేపర్ ని సంపూర్ణంగా చేయటం కోసం మిమ్మల్ని పాస్ చేయటం కోసమే వచ్చినీ అని బిందువులాగా అయ్యి బిందు బాపు తోటి కూర్చోండి అప్పుడే మీరు బాప్ సమానంగా కాగలరు పరివర్తన పేపర్స్ తోటే వస్తూ ఉంటుంది పరీక్షలు వచ్చి ప్రోగ్రెస్ కోసం అంటారు కదా అందుకనే బాపు పైన నిశ్చయం పెట్టుకోండి ధైర్యత గుణాన్ని ఎప్పటికీ విడనాడవద్దు బాపు యొక్క ప్రేమ పరమాత్మ బాపు పైన 100% ప్రేమ ఉంటే తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలపైనే దృష్టి 100% సారిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి మీరు ఈ రోజంతట్లో ఈ స్టేజిలో ఉంటే మీరు ఉన్నతమైన మార్గానికి పోగలుగుతారు అచ్చా పరం శాంతి